హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో, అండ్ దిస్ ఈస్ లైక్ గెట్ టు నో మీ ట్యాగ్ అని, ఓ లైక్ గెట్ టు నో మీ ట్యాగ్ అంటే ఏం లేదు, 95 questions, లైక్ ర్యాండమ్ క్వశ్చన్స్ ఏదన్నా అయి ఉండొచ్చు, అవన్నీ కలిపి ఒక ఇలా చేశారనమాట, అండ్ అది నేను ఆన్సర్ చేస్తాను మీతో. సో మీకు నా గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు నాకు లైక్ యూట్యూబ్లో నాకు కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతున్నారు. స్వాతి గారు ఒకళ్ళు ఎప్పుడు బెంగళూరు నుంచి, సో ఆవిడ ఎప్పుడు కమెంట్ చేస్తారు. ఇంకా శ్రీజ గారు, ఇంకా శాంతి గారు, ఇంకా చాలామంది అలా ఉన్నారు. సో లైక్ నాకు యాక్చువల్గా ఫ్రెండ్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. దట్ ఈస్ లైక్ నాకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిందే అందుకు, లైక్ యునో పీపుల్ లాగా తెలియాలి అరే. సో నా గురించి మీకు ఎక్కువ తెలియడానికి ఈ ట్యాగ్ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ ట్యాగ్ బేసిక్లీ లైక్ మీ క్వశ్చన్స్ ఎక్కడన్నా గూగుల్ చేసినా మీకు కనిపిస్తుంది, బట్ నేను కూడా చదువుతాను అండ్ చెప్తాను ఆన్సర్స్ దానికి. అండ్ సో నా ఫోన్ చూస్తూ ఉంటాను బికాస్ ఫోన్లో ఓపెన్ చేశాను ఇప్పుడే ట్యాగ్ క్వశ్చన్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So first, what is your name? నా పేరు స్వాతి. నా ఫుల్ నేమ్, నా పేరు స్వాతి జీ కుమార్. అదే పెళ్లికి ముందు మా డాడీ పేరు జీ కుమార్, సో స్వాతి జీ కుమార్. అండ్ ఇప్పుడు పెళ్లి తర్వాత స్వాతి చైతన్య ఆర్ స్వాతి ఆత్మకూరి, లైక్ ఎలా అన్నా నాకు స్వాతి చైతన్య ఇష్టం, బట్ మా మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రకారంగా స్వాతి ఆత్మకూరి ఉంటుంది. అది మార్చుకోవాలని ట్రై చేస్తున్నాను, బట్ చూద్దాం. ఐ యు నేమ్డ్ ఆఫ్టర్ ఎనీవన్? నా పేరుకి యాక్చువల్లీ చాలా పెద్ద స్టోరీ ఉంది. లైక్ నా లైఫ్లో అన్నిటికీ స్టోరీ ఉంటుంది కదా, అది కూడా ఒక స్టోరీ. సో యా, నేమ్డ్ ఆఫ్టర్ ఎనీవన్ ఎల్స్ అది కాదు, కానీ నా పేరు యాక్చువల్గా ఫస్ట్ శ్వేత అని పెట్టానమాట. అండ్ మనం స్కూల్కి లైక్ ఐ థింక్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ వెళ్తున్నప్పుడు మా మమ్మీతో మా టీచరు ఎవరో అలా అన్నారంట, శ్వేత అంటే వైట్ అట్లా కదా. టు బి ఆనెస్ట్ నేను ఫేర్గా ఉండను, లైక్ మమ్మీ ఫేర్, మా డాడీ అంత కాదు. సో నేను మా డాడీ కలర్ అనమాట. అండ్ అప్పట్లో ఇంకా ఎక్కువగా ఇది అనిపించేది, ఇప్పుడు ఐఎమ్ లైక్ ఓకే నా ఐ లైక్ మై సెల్ఫ్, సో అది పర్లేదు. సో ఎనీవేస్, సో అలా ఎవరో అన్నారని మా మమ్మీ వాళ్ళు ఇంకా మమ్మీ చాలా ఫీల్ అయిపోయారు అనుకుంటా. ఫీల్ అయిపోయి ఐ థింక్ దట్స్ వెన్ లైక్ స్వాతి శ్వేత అని పెట్టారనమాట. సారీ, శ్వేత నుంచి స్వాతి పెట్టారు. నాకు నా పేరు అంటే చాలా చాలా ఇష్టం, లైక్ అందరికీ పేరు అంటే ఎలా ఇష్టం ఉంటుంది కదా. ఓకే, ట్యాగ్ క్వశ్చన్ ఫాస్ట్గా చేయాలా స్లోగా చేయాలో నాకు తెలీదు, బట్ నేనైతే అన్నిటికీ ఎక్కువ మాట్లాడుతాను కదా, సో ఎక్కువ మాట్లాడుతున్నా. థర్డ్ క్వశ్చన్, వాట్ డస్ యువర్ నేమ్ మీన్? స్వాతి అంటే ఒక స్టార్ పేరు, స్వాతి నక్షత్రం అంటారు కదా. సో దట్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? నేను యాక్చువల్గా మేము తెలుగు వాళ్ళం. సో హైదరాబాద్ నుంచి, పుట్టింది అయితే బెంగళూర్, బట్ పెరిగింది లైక్ ఎన్ని దగ్గర పెరిగాను, బెంగళూరులో బళ్ళారిలో ఉన్నాం అండ్ హైదరాబాద్లో ఉన్నాం, మేజర్ హైదరాబాద్లోనే ఉన్నాము లైక్ లాస్ట్ ఇది. సో యా, వేర్ వర్ యూ బోర్న్? అగైన్ బెంగళూరులో పుట్టాను నేను, అంటే మా అమ్మమ్మ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు బెంగళూరులో, సో అక్కడే పుట్టాను. విచ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ క్లోజెస్ట్? మా మమ్మీ అని చెప్పాలి. క్లోజెస్ట్ అంటే మా మమ్మీయే. డాడీ లైక్ ఇష్టం అంతా ఓకే, కానీ బట్ ఎన్నో వయసు కొంచెం ఎక్కువగా, ఎస్పెషలీ లైక్ పెద్దగా అవుతూ ఇంకా మమ్మీ అంటే ఇంకా ఎక్కువ, మమ్మీ ఎందుకు అలా చేస్తారు అని అర్థమైపోతున్నాయి అనమాట. సో మమ్మీ అంటే నాకు ఇష్టం. విచ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ యూ మోర్ లైక్? ఇది ఒక చాలా ట్రిక్కీ క్వశ్చన్. లైక్ నేను చిన్నప్పటి నుంచి చెప్పాను కదా కలర్ అండ్ ఎవ్రీథింగ్ తినట్లే నేను మా డాడీ లాగా ఉంటాను ఆర్ అలా అనుకునేదాన్ని, బట్ పెరిగే కొద్దీ ఐ ఫీల్ నేను మమ్మీ లాగా ఎక్కువ ఉంటున్నాను. ఫీచర్స్, ఫేషియల్ ఫీచర్స్ ఎస్, అండ్ ఆల్సో లైక్ మమ్మీ లాగా ఆలోచిస్తాను, మమ్మీ లాగా మాట్లాడతాను అలా. బట్ అవుట్ గోయింగ్ నేచర్ అండ్ నేను లైక్ ఎక్కువగా మనుషులతో మాట్లాడడం ఇవన్నీ మాత్రం మా డాడీదే వచ్చింది నాకు. మమ్మీ అంత ఎక్కువ లైక్ ఎక్కువగా ఫ్రెండ్స్ అట్లా ఉండదు. మా డాడీకి చాలా మంది ఫ్రెండ్స్ కావాలి, ఫ్రెండ్స్. సో నేను అలానే యా. సో ఆ విషయంలో నేను మా డాడీ లాగా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డ్రింక్? డ్రింక్ అంటే ఏముంది, నాకు రెడ్ బుల్ అంటే ఇప్పుడు అంత లేదు, ప్రెగ్నెన్సీ అప్పుడు బాగా క్రేవింగ్ వచ్చేది. సో ఐ సపోజ్
అది అప్పట్లో క్రేవింగో లేకపోతే ఫేవరెట్ డ్రింకో నాకు తెలియదు. బట్ నార్మల్గా రెగ్యులర్గా అయితే నాకు డ్రింక్స్ పెద్ద, నేను కూల్ డ్రింక్స్ తాగను, ఏ డ్రింక్ తాగను. సో యా, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? ఫుడ్ ప్రస్తుతానికి ఇటాలియన్ ఫుడ్ నచ్చుతుంది. ముందు బాగా అన్నం అట్లా ఎక్కువ తినేదాన్ని, రైస్ రైస్ రైస్, లైక్ 24 hours లో రైస్ ఇచ్చినా కూడా తినేదాన్ని. బట్ ఇప్పుడు కొంచెం అది తగ్గింది, అంత ఎక్కువగా రైస్ కూడా తినలేకపోతున్నాను. చైనీస్ ఫుడ్, ఇండో చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం, అండ్ ఇటాలియన్ అంటే పాస్తా అలాగా ఇష్టం. యా, ఎనీథింగ్ బేసిక్లీ స్పైసీ ఉండాలి నాకు. సో ఏదైనా సరే బాగా కారం వేసుకొని తింటాను, అండ్ అన్నిట్లో కూర కారం వేసుకొని తింటాను. సో బాగా కారం ఉండాలి. యువర్ ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్, ఇది చాలా ట్రిక్కీ. నేను నాకు లైక్ చాలా చాలా పెద్ద కోరిక చిన్నప్పటి నుంచి వెన్నిస్ చూడాలని ఉండేది, అండ్ అది ఆల్రెడీ వెళ్ళాము. లైక్ యూకే వచ్చిన సెకండ్ ఆ యానివర్సరీ, లైక్ ఆ ఇయర్ యానివర్సరీకి ఫస్ట్ ఇయర్ యానివర్సరీ, లైక్ యాక్చువల్లీ మా యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీకి ఇండియాలోనే ఉన్నాం, సెకండ్ యానివర్సరీ అప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట. సో అప్పుడే వెళ్ళాము ఆ ఫస్ట్ ఇయర్, ఒక యూకే వచ్చిన ఫస్ట్ ఇయర్లోకే. అండ్ సో వెన్నిస్ చాలా ఇష్టం, లైక్ బేసిక్లీ నాకు ఇటలీ అంతే ఇష్టం, చాలా బాగుంటుంది. అండ్ మారిషస్, మారిషస్ మాకు హనీమూన్కి వెళ్ళాము. సో అక్కడ నాకు చాలా అది లైక్ సినిమాల్లో కనిపించినట్టు ఆ బ్లూ కలర్ బీచెస్ అంతా నేను అక్కడే చూసాను, ఇంకెక్కడ చూడలేదు. సో అది కూడా చాలా ఇష్టం ప్లేస్. ఫేవరెట్ చైల్డ్హుడ్ మెమరీ, చైల్డ్హుడ్ మెమరీ అంటే చాలా థింగ్స్ ఉన్నాయి యాక్చువల్గా. మేబీ లైక్ మా ఫ్రెండ్స్తో ఆడుకోవడం అనుకుంటా. లైక్ నేను నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు నేను ఎంత ఎక్కువగా ఆడుకోలేదు, లైక్ ఇంకా బయటికి వెళ్ళి ఇంకా ఆడుకోవాల్సింది అని. అప్పట్లో నాకు లైక్ బ్యాడ్మింటన్ ప్లస్ సైకిల్ అట్లా ఉండేది, కానీ ఇంకా ఫుల్ ఫ్లెష్డ్ గేమ్స్ ఆడేదాన్ని కాదు. యా, అది కొంచెం మెమరీ, ఐ మీన్ ఫేవరెట్ మెమరీ అన్నారు కాబట్టి మా అమ్మమ్మ దగ్గర ఉండడం, అండ్ అది నాకు చాలా నచ్చేది. యూ ఫేవరెట్ వే టు పాస్ టైమ్, పాస్ టైమ్ ప్రస్తుతానికైతే వాచింగ్ యూట్యూబ్ వీడియోస్, లైక్ చాలా చాలా చూస్తాను నేను యూట్యూబ్లో వీడియోస్. అండ్ ఆల్సో ఇప్పుడు కొత్తగా 2-3 days నుంచి నెట్ఫ్లిక్స్ చూస్తున్నాను, దాంట్లో ఒక సీరియల్ చూస్తున్నాను. సో అది ఎక్కువ ఇష్టం, బేసిక్లీ లైక్ టీవీ అనుకోండి పాస్ టైమ్ అంటే. యూ ఫేవరెట్ స్నాక్, మొన్న చెప్పాను కదా క్యారమెల్ పాప్కార్న్, ఇంకా ఉంది ఆ పిచ్చి నచ్చలేదు పోలేదు. సో ఈ ప్రస్తుతానికి ఫేవరెట్ స్నాక్ క్యారమెల్ పాప్కార్న్. యూ ఫేవరెట్ స్పోర్ట్, స్పోర్ట్ అంటే మనం పెద్దగా స్పోర్ట్స్ ఆడడం మనం ఆ రకం కాదు. బ్యాడ్మింటన్ ఇప్పుడు బాగానే ఆడతాను, అది కాకుండా ఏం చేస్తాను, స్విమ్మింగ్ ఇష్టం, స్విమ్మింగ్ చేసేదాన్ని బాగా. బట్ మధ్యలో గ్యాప్ వచ్చింది అని తర్వాత మానేశాను. బట్ ప్రెగ్నెన్సీ, త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ, లైక్ ఫస్ట్ టూ ట్రైమెస్టర్స్ లైక్ బాగా చేసేదాన్ని స్విమ్మింగ్. ఆ ఒక వాటర్ ప్రూఫ్ ఇయర్ ఫోన్ వేరే కొనుక్కుని, స్విమ్మింగ్లో నాకు బోర్ కొడుతుంది అని చెప్పి దాని నుంచి ఇయర్ ఫోన్ కొనుక్కుని దాంట్లో సాంగ్స్ పెట్టుకుని మరి చేసేదాన్ని. సో స్విమ్మింగ్ ఇష్టం. ఇంకేముంది, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ రిగ్రెట్? రిగ్రెట్ అంటే లైక్ యాజ్ ఎ చైల్డ్ నాకు చాలా ఎక్కువ అంటే ఉండేదాన్ని, లా ఉండేదాన్ని. ఆల్సో లైక్ మనుషులు జనాలు ఎక్కువ చెప్పి చెప్పి పక్కన, సో ఇంకా ఎక్కువగా అట్లా ఫీల్ అవుతూ ఉండేదన్నమాట. సో నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ టైంలో ఇంకా ఎక్కువ ఉంటే నేను ఇంకా ఎక్కువ థింగ్స్ ట్రై చేసి ఉంటాను, చేసి ఉంటాను అని అనిపిస్తుంది. బట్ ఆ టైంలో జస్ట్ ఆఫ్ ఎస్పెషలీ లైక్ టీనేజ్లో కూడా ఇట్లా ఇట్లా మా ఆయన కలిసే వరకు నాకు కాన్ఫిడెన్స్ అంత ఇదిగా ఉండేది కాదు. తను కలిసాక ఓహో మన కూడా ఇష్టపడతారా ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. సో ఇంక అప్పటి నుంచి నాకు నేను నచ్చాను. బట్ అదొక బిగ్ రిగ్రెట్, లైక్ లవ్ ఆర్ నో కలర్ అట్లా ఏది అనుకోకుండా ఇంకా ఎక్కువగా ఫ్లరిష్ అయి ఉంటాను అనుకోకపోయి ఉంటే. ఆర్ యు ఫ్యాన్ ఆఫ్ ఎనీ స్పోర్ట్స్ టీమ్? మన ఇండియన్ క్రికెట్ టీమ్ అబ్బా, అది తప్ప ఏం లేదు. ఆర్ యు డాగ్ పర్సన్ ఆర్ క్యాట్ పర్సన్? నాకు డాగ్స్ అంటేనే ఇష్టం. ఆర్ యు స్కేర్ ఆఫ్ హైట్స్? ఓ చాలా చాలా. దీనికి ఇంకొక స్టోరీ, ఒక ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, లైక్ క్యారియకే రోప్ బ్రిడ్జ్ అని నార్దర్న్ ఐర్లాండ్లో ఉంటుంది. నేను
లైక్ ఒక హాలిడే ప్లాన్ చేసే నేను మొత్తం నేనే చేశాను, అన్ని చూశాను, ఓ ఆ ప్లేస్ చాలా బాగుంది దానికి వెళ్దాం అని చెప్పి దాని చుట్టుపక్కల అన్ని చూసి అన్ని చేశాను. అండ్ ఫైనలీ నేను రియలైజ్ అయ్యిందంటే అక్కడికి వెళ్ళి నుంచున్నాక అది కిందకి ఇలా లోతు లైక్ కనిపిస్తుంది మనకి కింద, నడుస్తున్నప్పుడు కింద కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి పెద్ద క్యూ ఉంది వెనకాల, ముందు పని మనుషులు ఉన్నారు, నేను క్యూ నేను వెళ్ళను నాకు భయం వేస్తుంది అని చెప్పి నేను వెళ్ళను అని చెప్పాను. ఆ ఫోటో దొరికితే ఇక్కడ పెడతాను మీకు. సో నేను వెళ్ళను, నేను క్రాస్ చేయను అని చెప్తున్నాను. తనేమో ఏంటి ఇప్పుడు ఇట్లా అంటావు పదా అంటే, ఫైనల్గా తీసుకెళ్ళాడు, వెళ్ళాను కూడా అటు వెళ్ళి మళ్ళీ ఇటు కూడా వచ్చాను. బట్ హైట్స్ అంటే చాలా భయం. అట్ వాట్ ఏజ్ డిడ్ యూ గో ఇన్ యూర్ ఫస్ట్ డేట్? అబ్బో డేట్ అంటే 17 ఇయర్స్ ఉన్నాను, ఐ మీన్ 18 ఇయర్స్. యా 18 ఉన్నాను. వాట్ ఈస్ అన్ ఐడియల్ ఫస్ట్ డేట్ ఫర్ యూ? ఫస్ట్ డేట్ ఫర్ మీ, ఫస్ట్ డేట్ అంటే ఏముంది, ఒక మంచి చైనీస్ రెస్టారెంట్, ఇండో చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి ఓ తినడమే, లేకపోతే ఒక కాఫీ షాపో ఒక ఐస్ క్రీమ్ పార్లరో అలాంటిదే. వాట్ ఈస్ అట్ ద టాప్ ఆఫ్ యువర్ బకెట్ లిస్ట్? ఓ నా బకెట్ లిస్ట్ చాలా థింగ్స్ ఉన్నాయి. టాప్ అంటూ లైక్ ఇదే చేయాలి అంటూ ఏం లేదు, నాకు చాలా చాలా థింగ్స్ ఉన్నాయి. అండ్ లక్కీలీ లైక్ మా ఆయన వల్ల నేను అన్నీ ట్రై చేస్తామని కూడా అన్నీ లైక్ టిక్ ఆఫ్ చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గానే. ఏదంటే అట్లా పాపం ట్రై చేస్తాడు. సో ఏమేం ట్రై చేశాను ఇప్పుడు దాకా, స్కూబా డైవింగ్ చేశాను అండ్ బాగా ట్రావెల్ చేశాము, చాలా ట్రావెల్ చేశాము. యుఎస్ వెళ్ళాము, అది నా పెద్ద లైక్ యుఎస్ అని చాలా పెద్ద బకెట్ లిస్ట్లో ఉండేది. సో అది ఇయర్ అయిపోయింది, ఏప్రిల్లో వెళ్ళాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అది కాకుండా ఇంకేమున్నాయి, ఫ్లై బోర్డింగ్ చేశాను, ఇవన్నీ లైక్ అడ్వెంచర్ స్పోర్ట్స్. స్కై డైవింగ్ ఒకటి ఉంది, అది నా లిస్ట్లో ఉంది చేయాలి, బట్ ఎప్పుడు కుదురుతుందో తెలీదు. అంటే మంచి ప్లేస్తో చేయాలని, ఎక్కడంటే అక్కడ కాదు, లైక్ కింద వ్యూ చాలా బాగుండాలని. యూకేలో స్కై డైవింగ్ చాలా ప్లేసెస్ ఉంటాయి కానీ చేస్తే ఏముండదు, కొండలు గుట్లే కనిపిస్తాయి, ఆ గ్రీనరీ కూడా ఉండదు మాకు. సో ఇలాంటి ప్లేస్లే కాదు, ఏదన్నా మంచి ప్లేస్ చేయాలని పెట్టుకున్నాను అనమాట అది. సో ఐ థింక్ అదొకటి. వాట్ ఈస్ సంథింగ్ యూఆర్ గిఫ్టెడ్ అట్? గిఫ్టెడ్ అంట మాటలు బాగానే మాట్లాడతాను, లైక్ నార్మల్గా వేరే వాళ్ళతో కూడా ఇక్కడ క్యాజువల్గా మాట్లాడడానికి అంత భయపడను అది. వాట్ ఈస్ సంథింగ్ యూ లుక్ ఫర్ ఇన్ ఎ పార్ట్నర్? లుక్ ఫర్ ఆల్రెడీ చూసేసి పెళ్ళి కూడా అయిపోయింది బాబు. బట్ ఒకటి ఏంటంటే అండర్స్టాండింగ్, ఎస్ నవ్వించాలి, అది అందరూ చెప్పేదే కానీ నాకు చాలా ద మోర్ ఇది నా, బికాజ్ నేను నాకు కోపం ఎక్కువ. సో నా కోపంలో ఉన్నప్పుడు నవ్విస్తే అలా కొంచెం తగ్గుతుంది, బాగా కోపం ఎక్కువ నాకు, హయాక కరిచేస్తూ ఉంటాను. బట్ ఆల్సో తొందరగానే తగ్గుతుంది అనుకుంటాను, బట్ చైతు దగ్గర పాపం తొందరగా తగ్గదు, వేరే వాళ్ళ దగ్గర తొందరగా తగ్గుతుంది. తన దగ్గర కావాలండి కొన్నిసారి అయితే ఇట్లా మారం చేస్తూ ఉంటాను అంతే. ఇంకా వాట్ ఈస్ ఇ సంథింగ్ యూ విష్ యు ఆర్ గిఫ్టెడ్ అట్ డూయింగ్? డైట్ ఫాలో అవడం నా వల్ల కాదు, ఫుడ్ దగ్గర మాత్రం ఫుడ్ కంట్రోల్ ఉండే ఉండగలుగుంటే చాలా బాగుండేదని, అది ఒక్కటి గిఫ్ట్ ఉంటే బాగుండేదబ్బా. వాట్ ఈస్ ద వన్ ఐటమ్ యూ కెనాట్ లీవ్ హోమ్ వితౌట్? ఇంటికి మొబైల్, మొబైల్ అప్పుడప్పుడు మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాను. వాలెట్ అంతే, వన్ అంటే మూడు అడిగానా? ఓ యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్, మా అబ్బాయి, మా అబ్బాయి వదిలి వెళ్ళలేరు కదా. సో యా దానికి ఆ క్వశ్చన్కి మా అబ్బాయి. వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ ఎవర్ రిసీవ్డ్? నేను రీసెంట్గా వర్కౌట్ చేస్తున్నా. సో దాంట్లో లైక్ ఒక ట్రైనర్ ఉన్నారు. సో ఆయన లైక్ నేను పుషప్స్ చేస్తానంటే అసిస్టెడ్ పుషప్స్ ఎలా కాదు ఇది కాదు అట్లా అంటా ఉన్నాడు. లేదు నేను యాక్చువల్ పుషప్స్ చేస్తానని చెప్పి నేను ఫోటో పుషప్స్ చేసి ఫోటో పంపి లైక్ వీడియో పంపించాను. ఆయన లైక్ ఫస్ట్ టైం నేను యూనో ఇంత లైక్ అమ్మాయి ఇట్లా చేయడం చూశాను, ఫస్ట్ టైం కాదు చాలా, వాళ్ళ కొంతమందిలో మీరు ఒకరు, సో చాలా స్ట్రాంగ్ అని చెప్పారు. సో ఐ వాజ్ లైక్ వెరీ వెరీ హ్యాపీ.
So yes, adoka big compliment. ఈ రీసెంట్ టైమ్స్లో బెస్ట్ కాంప్లిమెంట్ ఎవర్ రిసీవ్డ్ అంటే ఎప్పటికైనా అంటే ఏముంది, మా మమ్మీలాగా ఉంటానని చెప్పడం బెస్ట్ కాంప్లిమెంట్ ఏమో కొంతమంది చెప్పారు అండ్ నాకు చాలా చాలా ఇష్టం చాలా చెప్తే. సో యా, విచ్ ఇస్ ద వాట్ ఈస్ ద ఫస్ట్ బుక్ యూ రిమెంబర్ రీడింగ్ చంపక్? ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలీదు, బట్ నేను చిన్నప్పుడు మా మమ్మీ తీసుకొచ్చేవాళ్ళు ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు చంపక్ అని ఎవ్రీ మంత్ వచ్చేది, లైక్ యానిమల్ స్టోరీస్ ఉండేవి. అండ్ గోకులం అని ఇంకొకటి వచ్చేది, అది కూడా మ్యాగజీన్, చిల్డ్రన్స్ మ్యాగజీన్. సో ఆ రెండు నాకు బాగా గుర్తు. వాట్ ఈస్ ద లాస్ట్ బుక్ యు రెడ్? అయ్యో, బుక్స్ చదవడం ఎప్పుడో మా ఆయన కలిసినప్పటి నుంచే మానేసా, టైం లేదు. చదువుదాం అనుకుంటా ఉంటాను, బుక్స్ తెచ్చుకుంటాను కూడా, కానీ చదవట్లేదు. సో లాస్ట్ బుక్ ఏం చదివాను అంటే ఏం చదివాను గుర్తు, ఓ చికెన్ సూప్ బుక్ ఏదో చదువుతాం ఫర్ ద మదర్స్ సోల్ తెచ్చుకున్నాను, రెండు మూడు పేజీలు చదివినట్టున్నాను అంతే. డూ యూ లైక్ పెట్స్? పెట్స్ ఇష్టమే, కానీ మా అబ్బాయితో పనికి ఇంకా ఎక్స్ట్రా పని అనిపిస్తుంది ఇప్పుడు పెట్స్ అంటే. పెట్స్ కంటే లైక్ నాకు పప్పీ డాగ్ పెట్టుకోవాలని ఇష్టం. బట్ డూ యూ హ్యావ్ ఎనీ పెట్స్? నో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ పెట్? మాకు కుక్కు ఉండేది, అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో, మేము అక్కడే ఉండేవాళ్ళం ఫస్ట్లో. సో జుగులి అని దాని పేరు, వైట్ పొమేరియన్ డాగ్. సో చాలా క్యూట్గా ఉండేది.